మన గార్డెన్ లోని మొక్కలకు ఏదో రకమైన పెస్ట్ ఎప్పుడు అటాక్ అవుతూనే ఉంటుంది ఆ పెస్ట్ ని నివారించుకోవాలి ముఖ్యంగా వంకాయ మొక్కలు పాదులు వాటన్నిటికీ కూడా ఎఫిట్స్ మీలీ బగ్స్ చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే చలికాలంలో తెల్లదోమ కూడా ఇబ్బంది పెడుతుంది వాటిని అన్నిటి నుంచి రక్షించడానికి మొక్కలను రక్షించుకొని మంచి ఇళ్ళు తీసుకోవడానికి ఈరోజు హోమ్ మేడ్ మంచి ఆర్గానిక్ ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి వేపాకులని తీసుకోవాలి మా ఇంటి పక్కన వేప చెట్టు ఉంటే అక్కడ నుంచి కొన్ని ఆకులను నేను కోసిలాగా తీసుకున్నాను వేపాకులు గా కూడా మనం గార్డెన్ లో పెస్టిసైడ్ యూస్ చేయవచ్చు ఈ వేపాకులలో ఉండే చేదు వల్ల ఆ పురుగులవి పోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది వాటిని రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ వేపని మనం వేపను ఒకవేళ మన కనుక వేపాకులు లేకపోతే దాని బదులు వేప నూనెను తీసుకోవచ్చు నేను ఈరోజు వేపాకులతో స్ప్రే చేయడమే కాకుండా సాయిల్లో కూడా అంటే సాయిల్లో ఉండే పురుగుల్ని కూడా దూరం చేయడానికి ఈరోజు వేప కషాయాన్ని ప్రిపేర్ చేస్తున్నాను దాంతో ఇంకా కొన్ని పదార్థాలను కలుపుతాను దానివల్ల మంచి పురుగులవి పోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను తీసుకునేది వెల్లుల్లి అండి వెల్లుల్లి ఘాటుకి కూడా పురుగులవి పోతాయి వెల్లుల్లి ఈ పురుగులు మీలీ బాక్స్ లాంటి వాటిని రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా తెల్లదోమ ఇబ్బంది పెడుతుంది కదా గార్డెన్ లో దాని బారి నుంచి మొక్కల్ని రక్షించడానికి ఈ వెల్లుల్లి అనేది ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లి నేనైతే ఒక పాయంతా తీసుకున్నాను మనం అంటే నా గార్డెన్లో మొక్కలకు ఇది సరిపోతుంది ఇలాగా ఈ పొట్టు తీసేసి ఈ రేఖలన్నిటినీ కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచేసి అప్పుడు మనం ఈ వేపాకులు అలాగే ఈ వెల్లుల్లి రేఖలు మరిగించుకోవాలి నీళ్ళలో బాగా మునిగి ఇంకో కొంచెం బాగా పైన నీరు వేసి బాగా మరిగించుకోవాలి ఇలా నేను ఉదయాన్నే ఇలాగ వేపాకులు వెల్లుల్లి దంచి ఇలాగ నీళ్ళలో మరిగించి పెట్టుకున్నాను ఎంతసేపు మరిగించుకోవాలంటే మనం పెట్టిన ఒక దాదాపు ఒక లీటర్ తీసుకుందాం అనుకోండి అవి ముప్పావ లీటర్ అయ్యే వరకు కూడా వీటిని బాగా మరిగించుకోవాలి ఇలా చక్కగా నేను మరిగించి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ పెస్టిసైడ్ని మొక్కలకు యూజ్ చేస్తాం అయితే ఇందులో ఇంకా కొన్ని పదార్థాలని ఇప్పుడు మనం కలుపుతాము దీన్ని ఒకసారి చేత్తో బాగా ఇలాగా కలిపేసుకుంటే అందులో ఉండే సారం అంతా కూడా నీళ్లలోకి వస్తుంది ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మంచి పెస్టిసైడ్ అనమాట దీన్ని మనం మన గార్డెన్లో ఎవ్రీ వీక్ కూడా మొక్కల మీద స్ప్రే చేయవచ్చు ఇలాగ నేను ఆ వేపాకులు వెల్లుల్లి ఆ తొక్కలన్నిటినీ తీసేసి ఇలాగా వడగట్టేసుకుంటున్నాను ఒక బకెట్లోకి తీసుకున్నాను ఈ వేపాకులు వెల్లుల్లి మిగిలిపోయింది కదండి దీన్ని బాగా ఆరబెట్టేసి మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చండి అలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక లీటర్కి మరొక లీటరు నీటిని నేను యాడ్ చేస్తున్నాను ఇలా పోసుకున్నాక ఇందులో పసుపును కూడా వేసుకుందామండి పసుపు కూడా మనకి ఇన్సెక్ట్ సైడ్గా ఫంగి అలాగే ఇందులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది మంచి ఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది పసుపును గార్డెన్లో అవసరాన్ని బట్టి వాడటం వల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి నేను ఒక స్పూను పసుపుని తీసుకున్నాను ఇందులో వేసేద్దాము దీని తర్వాత మనం తీసుకోవాల్సింది ఇంగువండి ఇంగువ చాలా బాగా మంచి ఫంగిసైడ్గా సైడ్గా ఇన్సెక్ట్ సైడ్గా ఉపయోగపడుతుంది ఇంగువని మనం ప్రతి పది ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే మన గార్డెన్ లోని అన్ని మొక్కల మీద కూడా అంటే బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేయడం వల్ల అది పెస్ట్ల నుంచి నివారణ కల్పించడానికి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వంకాయ మొక్కలకైతే ఇంగువ చాలా బాగా హెల్ప్ చేస్తుంది వంకాయలో వచ్చేటువంటి పుచ్చుని నివారించడానికి కూడా ఇంగువ అనేది బాగా ఉపయోగపడుతుంది ఒక పావు స్పూన్ వరకు నేను ఇంగువ పొడిని తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేద్దాము ఈ పసుపు అనేది మీరు వేపాకులు వెల్లుల్లి మరిగించేటప్పుడే కొంచెం వేసుకోవచ్చు లేదా ఇలాగా చల్లారిన తర్వాత కూడా కలుపుకోవచ్చు సరే దీన్ని కలిపేసుకున్నాక మామూలుగా మట్టిలో కూడా కొన్ని పురుగులు వెన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అందువల్ల ఈ సొల్యూషన్ని ఈ ద్రావణాన్ని మనం మట్టిలో కూడా వేయడం వల్ల ఆ పురుగుల నుంచి మొక్కల్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది ఏదైనా సరే ఒకసారి వాడినంత మాత్రానే పోవండి అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉండాలి ఇలా నేను స్ప్రే చేయడం కోసం స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాను దీంట్లో మనం ఆయిల్ వేయలేదు కాబట్టి ఏదైనా ఒక నూనెని ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ వేప కషాయం అయితే తయారు చేశాను ఒక రెండు చుక్కలు అంటే ఆకుల మీద అంటుకొని ఉండడం కోసం ఒక రెండు చుక్కలు వేప నూనెని వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక నాలుగైదు చుక్కలు లిక్విడ్ సోప్ వేసుకొని ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ వంకాయ మొక్కలకి ఆకుల వెనకాల ఎక్కువగా ఈ అఫిడ్స్ మీలిబక్స్ అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆకుల వెనకాలే ఎక్కువగా స్ప్రే చేసుకోవాలి ఒకసారి కనుక పెస్ట్ అనేది అటాక్ అయిందంటే ఆ మొక్కలు ఎదుగుదల ఆగిపోతుంది వచ్చిన పూత కూడా నిలవదు మనకి దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది అందువల్ల రెగ్యులర్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే మన గార్డెన్ లోని మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇలాగా అన్ని మొక్కల మీద కూడా చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి హోమ్ మేడ్ లిక్విడ్ సైడ్ ని చక్కగా స్ప్రే చేసుకోవచ్చు టమాటా మొక్కల మీద కూడా నేను ఇలాగా స్ప్రే చేస్తున్నాను మన గార్డెన్లోని మొక్కలన్నిటికీ కూడా రెగ్యులర్గా యూజ్ చేసి మనం మంచి ఫలితాన్ని అయితే పొందొచ్చు ఇక్కడ చిక్కుడు పాదులు ఉన్నాయి కదండి చిక్కుడు పాదులని ఎక్కువగా అఫిట్స్ అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒకసారి కనుక ఆఫిట్స్ వచ్చాయంటే ఇంకా మొక్క అంతా కూడా బాగా పాకేసి పక్కనున్న మొక్కలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఈ అఫిట్స్ నివారించడానికి కూడా మనం తయారు చేసుకునేటువంటి ఈ పెస్టిసైడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది నేను దీని మీద ఇలాగ స్ప్రే చేస్తున్నాను చూసారు కదండి ఈ రోజు మన గార్డెన్ లోని మొక్కలకు ఇంట్లో ఉండే వాటితోనే హోమ్ మేడ్ ఎఫెక్టివ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్